దేశంలో ఇంతవరకు ఓబీసీలకు సంబంధించిన కులగణన జరగలేదు అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించడం ఇప్పుడు దేశంలో వివాదాస్పదమైంది పార్లమెంట్లో వాస్తవాలు తెలియజేయాల్సిన మంత్రి అసలు దేశంలో ఇప్పటివరకు ఓబీసీలకు సంబంధించిన కులగణన జరగలేదని ప్రకటించడం బీజేపీ పార్టీకి సంబంధించిన కులగణన విషయంలో వాళ్ళ ద్వంద్వ వైఖరికి సంబంధించిన అంశాలని వాళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంది ఓబీసీలకు సంబంధించిన కులగణన అనేది రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలతో పాటు చేయాలని ఆ వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అది న్యాయమైన కోరిక ఆ రకంగా జనాభా లెక్కలు కుల లెక్కలు తీయాలి అని ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి మహారాష్ట్ర ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టుకెళ్ళి ఓబీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీయాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది ఇన్ని జరుగుతూ ఉంటే పార్లమెంటు రికార్డులలో రెండు వేల పదకొండులో టూ ప్రభుత్వం ఓబీసీలకు సంబంధించిన కులగణన చేపట్టడం జరిగింది సామాజిక రాజకీయంగా ఓబీసీలు ఎలా ఉన్నారనేది దేశవ్యాప్తంగా సర్వే చేయడం జరిగింది జనాభా లెక్కలతో పాటు లెక్కలు తీయటం అనేది జరిగింది కానీ బీజేపీ కానీ యూపీఏ కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులంగణన విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రెండు వేల పద్దెనిమిది వరకు కులగణన విషయంలో సపోర్ట్ చేసి తర్వాత ఇవాళ కులగణన అవసరం లేదు దేశానికి ఓబీసీలకి చేయాల్సిన అవసరం లేదు అని పార్లమెంటు సాక్షిగా మంత్రి ప్రకటించడమే కాకుండా అసలు ఇంతవరకు జరగలేదనే వాస్తవాలని కూడా మరుగున పరిచే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫ్రవీట్లో స్పష్టంగా ఉంది రెండు వేల పదకొండులో యూపీఏ ప్రభుత్వం కులగణన చేసిందనే విషయాన్ని స్పష్టపరచడం జరిగింది ప్రభుత్వం ఒప్పుకుంది అయినా మంత్రి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు పార్లమెంటు సాక్షిగా జరిగిన లెక్కలు ప్రపంచం ముందు ఉన్నాయి దేశం ముందు ఉన్నాయి అయినా అబద్ధాలను వలవేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాడు బీజేపీకి ఓబీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు తీయడం ఇష్టం లేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి ఉన్న కారణాల్లో ఒకటి ఇవాళ బీజేపీకి సంబంధించి రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓబీసీలకు సంబంధించిన లెక్కలు తీస్తే ఓబీసీల్లో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారు అనే విషయం ప్రపంచానికి దేశానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పటిదాకా స్వతంత్రం రాకముందు నుంచి కులాల వారీగా జనాభా లెక్కలు జరిగినాయి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు కూడా జనాభా లెక్కల్లో వివిధ రకాల కులాల గణన చేయటం జరిగింది ఎస్సీ ఎస్టీల కుల గణన ఇప్పటిదాకా జరుగుతూ ఉంది కానీ నలభై ఒకటి తర్వాత ఇప్పటిదాకా ఓబీసీలకు సంబంధించిన జనాభా లెక్కలు కులగణన రెండు వేల పదకొండులో జరిగినా కానీ దాన్ని ప్రపంచానికి చెప్పని పరిస్థితి కూడా ఉంది మండల కమిషన్ సిఫార్సు చేసినట్టు దేశవ్యాప్తంగా అసలు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనేదానికి ప్రామాణికంగా పంతొమ్మిది ముప్పై ఒకటి జనాభాలో కులగణాన్ని ఆధారంగా తీసుకొని ఓబీసీ జనాభా దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం ఉన్నారనే నిర్ధారం రావటం జరిగింది ముప్పై ఒకటిలో తీసిన జనాభా ఆధారంగా ఇప్పుడు ఇప్పటికీ అంటే సుమారు తొంభై సంవత్సరాలు జరుగుతున్నా కానీ దేశ ఓబీసీ జనాభా యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ విషయాల్లో వాళ్ళ ప్రయారిటీ ఎలా ఉంది కులాల యొక్క విషయాలు అభివృద్ధి ఎలా ఉందనేది చర్చించడం కోసం వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి డేటా అవసరం కాబట్టి ఆ డేటా తీయటానికి ఆ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి కానీ బీజేపీ మాత్రం దాన్ని తీయటానికి ముందుకు రావట్లేదు కారణం ఎన్నికల కోణం ఒకటి ఎన్నికల్లో హిందుత్వం పేరుతోటి వాళ్ళ బీజేపీ ఎలక్షన్లో పాల్గొంటా ఉంది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం అంటే బీజేపీ నడిపే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే సామాజిక న్యాయానికి వ్యతిరేకం మనుధర్మానికి అనుకూలం కాబట్టి వాళ్ళు ఓసీల ఓబీసీలకు సంబంధించిన లెక్కల గింట తీస్తే వాళ్ళకి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల్లో సామాజికంగా వెనుకబడి ఉన్న అసమానతలు రాజకీయ అసమానతలు ప్రపంచాన్ని తెలిసే అవకాశం ఉంది కాబట్టి హిందుత్వంలో ఉన్న అందరికీ ఓబీసీలు ఎక్కువ శాతం హిందువులో ఉన్నారు కాబట్టి హిందువులో ఉన్న వాళ్ళందరూ ఆ సమానం లేరు అనే విషయం ఇవాళ బయటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి హిందుత్వ రాజకీయాలు చేసే పార్టీకి ఇది నష్టం కాబట్టి తమ హిందూ మతం యొక్క ఆధిపత్యాన్ని కాపాడటం కోసం ఆర్ఎస్ఎస్ భావజాలను అనుసరించే బీజేపీ ఈ కులగణాన్ని ఓబీసీ కులగలని వ్యతిరేకిస్తా ఉంది దీనికి కొన్ని కుంటి సాగులు చెప్తుంది ఏం చెప్తుంది ఓబీసీ జనాభా తీయటం సాధ్యం కాదు రెండు వేల పదకొండులో యూపీఏ తీసిన జనాభా లెక్కల్లో కూడా కులగణంలో కూడా తప్పులోనే చెప్తున్నారు కానీ వాస్తవంగా సెన్సెక్స్ కమిషనర్ అరవ్ చేసిన ఆయన స్పష్టంగా చేశాడు తొంభై ఎనిమిది శాతం యూపీఏ తీసిన కులగణ లెక్కల్లో వాస్తవాలు ఉన్నాయి కేవలం కోటి నలభై లక్షల మందికి సంబంధించిన డేటాకి సంబంధించిందంటే కొన్ని లోపాలు ఉన్నాయి అవి సవరించాలని ప్రకటించినా కానీ యూపీఏ దాన్ని బయట పెట్టలేదు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని బయట పెట్టలేదు కాబట్టి కులగణనకు చేయాల్సిన అంశాల్లో చూసినప్పుడు వివిధ కులాలు ఓబీసీలు వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల్లో ఉన్నాయి కాబట్టి ఒకే కులంగా లేవు కాబట్టి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కులాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ కులగణన చేయటం సాధ్యం కాదని వాదన తీసుకొస్తున్నారు కానీ వాస్తవంగా దేశంలో మరి ఆ మా ఆ ఇవాళ మతం పేరు మీద మత గణన జరుగుతూ ఉంది అంటే ఎవరు ఏ మతంలో ఉన్నారనేది జనాభా లెక్కలతో పాటు మతం లెక్కలు కూడా తీస్తూ ఉన్నారు మరి ఇవాళ దేశంలో మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇవాళ దేశంలో మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ వారసులు కూడా ఉన్న అంశం ఉంది అంటే మతానికి సేకరణకి మత జనాభా ఎంతున్నారు అనే రకంగా సేకరణ చేయటానికి మాత్రం ఏ రకమైన అడ్డు రాదు కానీ దానికి వే వేరే అంశాలు ఏమీ వ్యతిరేకంగా లేవు కానీ కులగణన చేయాలంటీకి వస్తేలకు మాత్రం తమ యొక్క ఆధిపత్య భావజాలం ఎక్కడ బయటపడుతుందనే పేరుతోటి దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇంకొక వాదం చెప్తుంది కులగణన చేస్తే భావనలు దేశంలో పెరుగుతాయట విచిత్రంగా బీజేపీ మాట్లాడుతుంది ఇప్పటికే దేశంలో సామాజికంగా మనుధర్మ శాస్త్రం అనుసరించడం ఫలితంగా భావనలు విపరీతంగా ఉన్నాయి కులాల యొక్క డిమాండ్లతోటి ముందుకు వచ్చే భావనలు ఉద్యమాలు అనేకం ఇవాళ దేశంలో జరిగిన చరిత్ర ఉంది కులభావనలు కులగణన చేస్తేనే వస్తాయంటే మరి వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులగణన కూడా జరుగుతూ ఉంది మరి దాంట్లో ఎందుకు భావనలు రావట్లేదు ఒకవేళ బీసీలకు సంబంధించిన జనాభా కుల కుల జనాభాను లెక్కిస్తే కులభావం వస్తాయనే వాదన అవుతుందో తప్పు ఆ రకంగా మీరు వాదన చేసి కుల కులగణన అడ్డుకోవటం చేయటం తప్ప బీజేపీ దీంట్లో స్పష్టత లేదనేది మనకు అర్థమవుతూ ఉంది చివరిగా ఏం చెప్తున్నారు కులగణన చేస్తే కులపరమైన డిమాండ్లు వస్తాయి రిజర్వేషన్ల డిమాండ్లు వస్తాయి కాబట్టే అనేక రకాలుగా దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు ఇవాళ కులగణన చేయకముందే అనేక డిమాండ్లు దేశంలో ఉన్నాయి ఒకవైపు జాట్లు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్నారు పటేళ్ళు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కాపుల రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు దీని విషయంలో బోర్జీవ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు కొన్ని రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయాలు చేసినాయి కొన్ని సిఫార్సులు కూడా చేయడం జరిగింది ఇవాళ డేటా సరి అయిన డేటా ఉంటే వాళ్ళ కులాలకు సంబంధించి ముందుకొస్తే ఆధిపత్య భావజాలం ఆధిపత్య వర్గాల చేతుల్లోనే సంపద ఉన్నది అనే విషయం ఇవాళ ప్రపంచానికి తెలిసిద్ది ఓబీసీలు దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలుగా బలహీన వర్గాలుగా నమోదై ఉన్నారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు సామాజికంగా వెనుకబడి ఉన్నారు రాజకీయంగా వెనకబడిననే వాస్తవాలు ప్రపంచానికి దేశం ముందుకు వస్తాయి ఆ డేటా రావటం వల్ల ప్రభుత్వాలు నిర్వహించే సంక్షేమ పథకాలు ప్రభుత్వాల యొక్క ప్రయారిటీ విషయంలో వాళ్ళని అభివృద్ధి చేయటం కోసం కావాల్సిన నిధులు కేటాయించడంలో స్పష్టత ఉండే అవకాశం ఉంది ఓబీసీల్లో రిజర్వేషన్ డిమాండ్లు వచ్చినప్పుడు వివిధ కులాలు తీసుకొచ్చినప్పుడు వాటికి అసలు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదు అనే చర్చ కూడా చేయటానికి డేటాని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జనగణన కులగణన అనేది తీవ్రమైన అవసరం